ఈ ప్రకారము యెహోవా హిస్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజైన హిస్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. రెండవ దినవృత్తాంతములు 32:22-23. నూతన సంవత్సరము అనునది మనకెల్లప్పుడూ ఒక ఆత్మీయ నిధి వలె ఉంటుంది. దేవునికి ప్రీతికరముగా మనము జీవించి ఆయనను సేవించినట్లు మనలను మనము తగ్గించుకొని మన మార్గములను సరళం చేసుకునుటకు గాను నూతన సంవత్సరము మనకొక నూతన ద్వారమును తెరుస్తుంది. కనుక నూతన సంవత్సరంలో మన జీవితములను తాజాగా దేవునికి పునః ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ రాజైన హిస్కియా మరియు ఆయన ప్రజలను చూస్తున్నాము. దేవుడు వారిని ప్రతి మార్గములోనూ రక్షించి నడిపిస్తున్నాడు. దేవుని హస్తమే తమను నడిపిస్తున్న సంగతి ఎరగకుండగానే ఆయన ద్వారా నడిపించబడేవారు మనలో కొందరున్నారు. మనం ఎల్లప్పుడూ జాగరూకులముగా లేనప్పటికీ దేవుడు మట్టుకు మనలను ఎల్లప్పుడూ రక్షించి కాపాడుతూ వచ్చాడు. ఆయన కృపలన్నిటి నిమిత్తము మనము కృతజ్ఞతలముగా ఉంటున్నామా? అయితే హిస్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా దేవుడు తనను మరణం నుండి తప్పించినను హిస్కియా తనకు జరిగిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపలేదు. దేవుడు మనందరి నిత్య మరణము నుండి తప్పించాడు. మరి మనకు జరిగిన మేలునకు తగినట్లుగా మనము దేవుని గణపరుస్తున్నామా? హిస్కియా అలా చేయకుండా గర్వించాడని బైబిల్ చెబుతున్నది. దేవుడు ఆయనను రక్షించి హెచ్చించి ఎన్నో కానుకలు అతని వద్దకు వచ్చినట్లు చేసేది అంటూ సనుగుడు ఆరంభిస్తాం. దేవుని అపరిమిత కృప వైపు చూచి మనము ధ్యానించకపోతే దేవుని పట్ల కృతజ్ఞతతోనూ స్తుతితోనూ నిండి ఉండే బదులు మనము ఇతరులను చూచి సనుగుడు మరియు ఫిర్యాదులు చేస్తాము. ప్రియ ప్రజలారా, కృతజ్ఞతాహీనత అను పాపము దేవునికి విరోధముగా సనుగుడు అను మరో పాపమును తీసుకొస్తుంది. ఈ నూతన సంవత్సర ఆరంభంలోనే జాగ్రత్తగా మన హృదయములను పరీక్షించుకుందాము. లేని పక్షంలో దేవుడు మనల్ని ఉపేక్షించడు. హిస్కియా దేవుని కోపం వచ్చిందని బైబిల్ చెప్తుంది. కనుక జాగ్రత్తగా ఉందాము. ఈ రీతిగానే మనకు కూడా సంభవించింది. దేవుని న్యాయ కోపము మనలో అనేకుల మీదకి రావచ్చు. మన హృదయములు ఎన్ని మార్లు ఉప్పొంగులను నమోదు చేసుకున్నట్లుగా మనము ఒక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ఉత్తమ మార్గమేమంటే విరిగిన హృదయమును కలిగి ఉండడమే. కనుక మనలను మనము తగ్గించుకొని ఈ నూతన సంవత్సర ఆరంభంలోనే మన జీవితములను దేవునికి తిరిగి ప్రతిష్ఠించుకుందాము.